కళ్ళెదురుగా మనిషిని చూస్తూ ఉంటే ఒక సెకండ్ బాధ అనిపించింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన చూడగానే ఆయన అడిగినటువంటి ప్రశ్న ఆయన అడిగినటువంటి మాటలు వింటే ఈయన మారడు అనిపించింది ఏం కేశవ్ ఎలా ఉంది కృష్ణా జలాల మీద పార్టీ యంత్రాంగం కొంచెం స్లోగా ఉంది మీరెందుకు ఇంకా చొరవ చూపించలేదు ఇది ప్రజలకు అతి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించేది ఈ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించే చర్య కదా నీకు పూర్తి అవగాహన ఉంది మరి మీరు ఎక్కువ దీన్ని శ్రద్ధ చూపాలి అంటే కలిసిన మొదటి నిమిషంలోనే మంచి చెడ్డలు కాకుండా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన మాటలు సాగుతున్నాయి అంటే ఆయన మానసికంగా ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది ఒక దృఢ సంకల్పంతో ఆయనలో ఏ మాత్రం కూడా మార్పు లేదు ఈరోజు వీళ్ళు ఏదైతే ప్రత్యర్థులు ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలనుకున్నారో రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారో మరింత బలంగా ఆయన ఇవాళ తయారయ్యాడు అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు ఏం జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో అనేటువంటిది దానికి పార్టీ కూడా దిశానిర్దేశం ఆయన ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నాడు ఇవాళ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ప్రజా సమస్యల మీద పోరాట పద్ధతిని మానొద్దండి ఇవాళ నన్ను జైల్లో పెడితే పెట్టారు వాళ్ళు అయిపోయింది మన నిరసన వ్యక్తం చేశాం మనం ప్రజా సమస్యల మీద మనది ఒక రాజకీయ పార్టీ మనకు ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమే అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల మీద మీరు పోరాటాన్ని ఎంచుకోండి మీ మార్గం ఎప్పుడు కూడా ప్రజలకు చేరువగా ఉండాలి ప్రజలతోనే సాగాలి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు అని అంటే ఆయన ఎక్కడా కూడా తన గురించి తన ఆలోచనలు కేసుల గురించి ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాను నేను అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు తప్ప పార్టీ ఎట్లా ప్రజలు ఎట్లా రాష్ట్రం ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఆయన ముందున్నాడు ఒక రకంగా ఒక కొద్దిసేపు బాధ కలిగినా ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ధైర్యం మాకు వచ్చింది రివర్స్లో ఎస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈజ్ వెరీ బోల్డ్ ఈయన మారలేదు ఎప్పటిలాగానే ఉన్నాడు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడింది